ఆయన మాటలే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆయనకి అర్థమైందో లేదో కానీ నాకు అయితే అర్థం కాదు. ఇంకోసారి ఇప్పుడు ఆయన గురించి ఇక్కడ పక్కన పెడితే, ఇక్కడ ఇంజనీరింగ్ అంటే అర్బన్ ప్లానింగ్ భారతదేశంలోనే, అందుకనే మన సిటీస్ ఇలా ఏడ్చినాయి. స్మార్ట్ సిటీస్ అనే పదం పెట్టేస్తారు కానీ అసలు మనం డిజాస్టర్ సిటీస్ మన సిటీస్ అంటే దీంట్లో రెజిలియన్స్ అంటారంటే ఎట్లాంటి భవిష్యత్తులో ఎదుర్కాబోయే సమస్యలను ఊహించి ముందే, అంటే భూకంపం వస్తే ఏం చేయాలా, అగ్ని ఇప్పుడు కొన్ని సిటీస్ అడవుల పక్కన ఉంటాయండి, అక్కడ మంటలు అగ్నికిల్లలు వస్తాయి. కొన్ని సిటీస్ ఏమో అగ్ని పర్వతాల పక్కన లావా వస్తుంది కొంచెం, కొన్ని సిటీస్ ఏమో రివర్ పక్కన ఉంటాయి రివర్స్ పొంగితాయి, కొన్ని సిటీస్ సముద్రాల పక్కన ఉంటాయి అయి పొంగితాయి. అట్లాంటి ఏమీ లేని ఈ ప్రాంతంలో అసలు మనకి అన్ని ఉన్న చోట్లే మనకి అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేదు. ఇట్లాంటి చోట్ల ఇట్లాంటి వచ్చినప్పుడు మన ప్లానింగ్ అర్బన్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ దీంట్లో ఒక టెక్నాలజీ పార్ట్ అయితే అవినీతి బాగా విశృంఖలంగా కూలిపోయిన ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా అపార్ట్మెంట్లు కట్టడానికి ఇచ్చే అనుమతులు కానీ, లేదా నెక్స్ట్ డబ్బులు అవసరమైనప్పుడల్లా అక్రమంగా కట్టినట్లకి సక్రమంగా లైసెన్స్లు ఇచ్చేసి దాని బిల్డింగ్ రెగ్యులేషన్ అని చెప్పి డబ్బులు దండుకోవటంలో కానీ, లేకపోతే ఒక తరానికి సంబంధించిన ఆలోచన చేయకుండా. ఇప్పుడు ఆయన 3 తరాలు 4 తరాలకు ఆలోచన చేశారు లాస్ట్ నవాబు మన విశ్వేశ్వరయ్య గారు. ఇట్లా కనీసం ఒక తరాను అంటే ఏంటి, 30 సంవత్సరాల ముందు ప్లాన్ చేయాలి. ఆళ్ళు విజనరీస్ అంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ 30 సంవత్సరాలు వెనకబడిన నగరం అంటే ఏంటి, ఈ జనాభా 30 సంవత్సరాల క్రితమే దాటిపోయిందండి 10 లక్షల జనాభా. కానీ మనం దాని తర్వాత ఖర్చుల ఇప్పుడు ఏంటి 40 వేల కోట్లు పైగా ఖర్చు అవుతుందండి ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థలు మనం మన సిటీ జనాభాకు సరిపడి నీట్గా చేసుకోవడానికి. సో దాని గురించి ఏం చేస్తారంటే వీటిని తివాజీ కిందకి తోసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వాళ్ళకి హెడేక్ నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుందిలే మనం పైపైన మెరుగులని రెట్రోఫిట్టింగ్ అంటారు. రెట్రోఫిట్టింగ్ అంటే ఏంటి, మనం కొద్ది మార్పులు చేసుకోవటం. ఉదాహరణకి ఇంట్లో కొద్దిగా మనం 15-20 సంవత్సరాలు అయిన తర్వాత కొద్ది మార్పులు చేసుకుంటాం, ఫ్లోరింగ్ మనిపించి కలరింగ్ వేయించుకుని. అట్లాగే సిటీస్కి కూడా రెట్రోఫిట్టింగ్ ఉంటుందండి. అంటే ఏంటి, ప్రతి ఇంత జనాభా దాటితే రెట్రోఫిట్ చేస్తారు వ్యవస్థ. నా విధంగా రైట్ జయరామ్ గారు, ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పుడు వరదల విపత్తుకు సంబంధించి గత ప్రభుత్వాన్ని నిందిద్దామా, ఇప్పటి ప్రభుత్వం కార్యాచరణ లేకపోతే భవిష్యత్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలా జరిగింది అనుకున్నామా, లేకపోతే కొన్ని పార్టీలు ఎక్కడ స్థలం కనబడితే అక్కడ పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఇలాంటి బస్తీలు ఏర్పడ్డాయని మనం బాధపడదామా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మన సంరక్షణ మన ఇంటి సంరక్షణ మాత్రమే ఉంటుంది కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం సంరక్షించుకోలేకపోతున్నామని బాధపడతామా, హైదరాబాద్ బాధ తీర్చేది ఎవరు? ఒకటే రంజిత్, దీంట్లో లోపల కాస్మోటిక్ చేంజెస్ అంటుంటారు. కాస్మోటిక్ చేంజెస్ అంటే మనిషిని తన బాడీ లోపల ఏ కొంచెం వంకర తంకర్లు ఉన్నా కూడా ముక్కు మొహం బాగలేకున్నా కూడా ఆ ఏరియాను చేంజ్ చేసుకోవడానికి కాస్మోటిక్ చేంజెస్ అంటున్నాం. ఇప్పుడు నగరాలను కూడా కాస్మోటిక్ చేంజెస్ లాగా చూపిస్తున్నారు. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నట్టుగా పేద ప్రజలకు భూములు పంచడం కానీ చేయటం కానీ తప్పు. పేద ప్రజలకు ఏ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు, ఇంకా వచ్చే ఏదైనా ఇంకొక ప్రభుత్వం వస్తే కూడా ఆ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే పేద పేదగానే ఉంచేళ్ళు, పేద దరిద్రంగా మారినట్టు అవుతే ఈ దరిద్రాన్ని 90 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి మనము ఇంకా నిరుపేదలు నిరక్షరాస్యులు చెప్పుకోం కదా. అంటే ఏ ప్రభుత్వం చేయలేదని ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి. 80 సంవత్సరాల నుంచి ఇలానే ఉంటున్నాము, 80 సంవత్సరాల నుంచి ఇలానే ఉంటుందా అన్నంటే జవహర్ లాల్ నుంచి మొదలుకుంటే ఈరోజు మోడీ వరకు కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే 80% నుంచి ఏం చేంజ్ కాలేదంటే పేద ప్రజలకు ఎక్కడ చేంజ్ కాలేదు, చేంజ్ కానివ్వరు కూడా. ఇక్కడ ఎవరు చేంజ్ అవుతున్నారు అంటే ఎవరైతే ధనం ఉన్నవాడు బలం ఉన్నవాడు రాజకీయం లోపల శక్తి ఉన్నవాడు రాజకీయ నాయకులు ఇతరితర నాయకు వ్యక్తులంతా ఈరోజు వాళ్ళు వాళ్ళ లోపల చేంజెస్ మారిపోతుంది. ఎందుకంటే రేపు వాళ్ళు ఒక సీటు కొనుక్కోవాలి, నోటు ఇవ్వాలి, సీటు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు డబ్బును దాపెట్టుకొని కూడబెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ రూపేణ పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఈరోజు పేద ప్రజలు కనుక ఇండ్లు ఇచ్చినంత మాత్రాన ఈరోజు ఏమి ఒరిగేది లేదు కరిగేది లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 30NRM అనే విలేజ్ ఉంటుంది ఎక్కడ అంటే నాగోలు దాటిన తర్వాత ఆనంద్ నగర్ ఆనంద్ మన GSI దాటిన తర్వాత 30NRM తిరుతాండ విలేజ్ తర్వాత RK నగరం అనే ఒక దాని లోపల దాదాపు 10-12 సంవత్సరాలు వాళ్ళు గుడిసెల కోసం కొట్లాడారు. 10-12 నాకు తెలిసిన నేను అక్కడ చాలాసార్లు వెళ్ళాను, వాళ్ళని కలిశాను, అక్కడ స్పీచ్లు ఇచ్చాను, మాట్లాడాను అనేక దాని లోపల, బాలాపూర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అవుట్స్కర్ట్స్ లో కావచ్చు, చాలా దిక్కులో వెళ్ళాను నేను. అంటే ఇక్కడ వాళ్ళకు 60 గజాల ఇల్లు ఇవ్వడానికే మీకు అంత అగమ్మ ఘోషణ అయితే ఇక్కడ ఎకరాలు ఎకరాలు భూములు కాల్ చేసేసి మీరు లేకులలో వాట్లలో వీట్లలో FTAలు ఉన్న బోర్డులు ఉన్న వాట్లలో కూడా ఇల్లు కట్టి అమ్మేసుకుంటున్నారు. అంటే దీన్ని ఎవడు బాధ్యులు, అంటే ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఉన్న వైఫల్యము ఇప్పుడు అప్పుడు అనేవి లేదు. గత ప్రభుత్వంలో జరిగిన రాజకీయ నాయకులే అప్పుడు అమ్ముకున్నారు చేసుకున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు అమ్ముకుంటున్నారు చేస్తున్నారు, అన్నదండలు చూపిస్తున్నారు. అంటే ఈరోజు రాజకీయాల లోపల తేడాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు
ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు కానీ ప్రణాళిక మాత్రం ఒక్కటే, ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆక్రమించుకోవాలి, అమ్ముకోవాలి, చెయ్యాలి, ఉండాలి. అంటే ఈ కాలం ఉంటుంది అంటే భూమి ఉన్నంత కాలం ఉంటుంది. అంటే నగరాన్ని వీలైతే ఎక్కడైనా ఖాళీ ప్లాట్ కనబడితే అక్కడ రోజన్ చేసి కూడా దాన్ని కూడా అమ్మే ప్రోగ్రామ్ పెడుతున్నా ఈ రోజుల లోపల. దాని మీద మడ్డలు జరిగినాయి. రైట్ 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 జయరామ్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. రైట్ అన్ని తెలుసు. రైట్ రైట్ సుబ్రాజ్ గారు, రైట్ 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 సుబ్రాజ్ గారు, మీరు విజువల్ లో చూడొచ్చు ఇటు ఉప్పల్ రామంతపూర్ కానీ తాళ్ళ సాయంతో అక్కడ గ్రామ అక్కడ ఉన్న నివసిస్తున్న వారిని తాళ్ళతో సహాయంతో బయటికి పంపిస్తున్న సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. ఇంత దారుణంగా ఒక సిటీ జలప్రలయానికి గురైనప్పుడు రాష్ట్ర మంత్రులు మాత్రమే పర్యటించాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడంతోనే ఆ సరిపోతుందా? నేరుగా రంగంలోకి దిగితే, ఎందుకంటే సిబ్బంది కాస్త ఉత్సాహంతో పనిచేసే అవకాశం లేదా? ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో భాగ్యనగరం ఉంది, అది నిస్పష్టం. యాక్చువల్గా మనకి గత ఈ ప్రభుత్వం వింత ధోరణి ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారు రాజా అంతఃపురాన్ని దిల్లీ ఆయన ఎప్పుడు రారు. రైట్ అంటే నిన్న కొంతమంది మనకు కాల్ చేసిన కాలర్స్ అభిప్రాయాన్ని కూడా, లేకపోతే అంతకుముందు మా రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు, ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి బంగ్లా నుంచి వెళ్ళినప్పుడు కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎందుకైనా అలా వెళ్తే సులువుగా వెళ్ళొచ్చు అని కొంతమంది ప్రయాణం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా భారీ స్థాయిలో నీరు నిలిచిపోయింది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా భాగ్యనగరం జలమయం అయిన పరిస్థితి. అయినప్పటికీ దీనికి సంబంధించి చర్యలు ప్రారంభించారని భావిద్దామా, లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బందిని మనం నిందిద్దామా, లేకపోతే రాజకీయ మంత్రులను కానీ లేకపోతే సమీక్షా సమావేశాల వరకే పరిమితమయ్యారని వీళ్ళని ఎవరినైతే వీరి ఇద్దరిలో ఎవరిని నిందిద్దాం? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకి స్థానిక పాలన, స్థానిక ప్రభుత్వాలకి వనరులు, నిధులు, అధికారాలు మూడు ఇంకా బదిలీ జరగలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో కొత్త సవరణ ద్వారా ఒక స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి అవకాశం కల్పించింది మన రాజ్యాంగ సవరణ. కానీ వీళ్ళు ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన అన్ని వాటిని వసూలు చేసుకుంటారు, నిలబడి ఫెడరల్ అంటారు, ఫెడరల్ స్ఫూర్తి అంటారు, కానీ తమకు నుంచి కిందకు వెళ్లాల్సిన అధికారాలు, నిధులు వాటిని మాత్రం వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఒక చిన్న క్వశ్చన్ అండి, చిన్న ఇంటరాక్ట్ సుబ్రాజ్ గారు, ఒక బస్తీలో మా రిపోర్టర్ పర్యటన చేసినప్పుడు వారి నుంచి ఎదురైన ఒక ప్రశ్న, ఓటు కోసం మా బస్తీకి అడుగు పెట్టిన వారు ఇప్పుడు వరద నీరు వస్తుంటే బైకట్ చేశారు, మా ప్రాంతానికి రాకుండా వేరే కాడికి వెళ్ళారు, ఇక్కడ మాకు తినడానికి కనీస అవసరాలు కూడా లేవు, ఇక్కడికి సంబంధించిన ఆ పొలిటికల్ లీడర్స్ కావచ్చు లేకపోతే అధికారులు కానీ మాకు సంరక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అన్నప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రభుత్వం? యాక్చువల్గా అదే చెప్తున్నారు, స్థానిక ప్రభుత్వం మన ప్రజలు ఢిల్లీని చూస్తారు లేకపోతే తెలంగాణ అధికారం చూస్తారు, మనం మన మన సిటీని చూసుకోవాలి. పౌరులు ఇప్పుడు వాళ్ళ స్థానిక ప్రభుత్వాన్ని బలంగా ఉండేటట్టు కోరుకోవాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలను బలహీనంగా చిన్నగా అప్పుడు అంటే ఇక్కడ మేయర్ విదేశాల్లో ఉదాహరణకి సెప్టెంబర్ 11 అటాక్ జరిగినప్పుడు అక్కడ స్పాట్లోకి వచ్చింది ఆ మేయరే అతను ఆ ప్రపంచ మీడియాని అడ్రస్ చేశాడు. అంతే తప్పితే యుఎస్ ప్రెసిడెంటో లేకపోతే వాషింగ్టన్ ప్రెసిడెంటో రాడండి. అంటే అక్కడ ఒకసారి ప్రభుత్వం ఎంత స్థానికం అయితే అంత గట్టిగా ఉంటుంది. కానీ మనకేంటంటే మనం దూడల్లాంటి వాళ్ళం. అంటే ఏంటి, సరిగ్గా మేత వేసేటప్పుడు పాలు తాగేటప్పుడు లాగేస్తారు స్థానిక ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు మనం జిహెచ్ఎంసీలో మనం ఎన్నికల ద్వారా ఎన్నుకున్న మేయర్కి ఉండాల్సిన అధికారాలు, ఒక నిధులు వాటికి తర్వాత ఇవి లేవు. సో ఇక్కడేమవుతుంది, మనకి మన స్థానిక ప్రభుత్వాన్ని నిలదీయలేవు ఎందుకంటే ఆయనే పవర్లెస్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఒక బాగా పాలు ఇచ్చి ఆవులా పాలు పిండుకుంటుంది. మనం ఏం చేయాలి పౌరులుగా, మన స్థానిక ప్రభుత్వాన్ని బలపరిచే దిశగా, అంటే మా ఇక్కడ మేము నిలదీయటానికి మాకు హక్కు ఉంది, మాకు ఓటేసాము మాకు హక్కు ఉందని. కానీ వాళ్ళు రాజ్యాంగ సవరణ అమలు చేయించడం బాధ్యత కూడా యాక్చువల్గా పౌర సమాజం మీద ఉన్నది. అంటే వాళ్ళు కావాలని చెప్పి ఒక పంచాయతీని, మున్సిపాలిటీని, నగర మేయర్ని వాళ్ళకి ఇవ్వాల్సిన విధులు, వాళ్ళకి ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వట్లా. దాంతో ఏంటంటే మనం మన యొక్క కట్టే పన్నులేమో ఇక్కడ కడతాము, దాన్ని కురిచే